ఇప్పుడు నేను ఈ యాప్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ కవర్ అని ఉంటుంది, యూట్యూబ్ థంబ్నెయిల్ అని లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీరు యూట్యూబ్ కవర్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనము క్వాలిటీ ప్రకారం చూస్తే యూట్యూబ్ కవర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫుల్ రిజల్యూషన్ క్వాలిటీ ప్రకారం యూట్యూబ్ కవర్ తీసుకుంటేనే మీకు అయితే ఇంతకుముందు వీడియో ప్రకారం ఎస్ఈఓ అనే ఒక వీడియో అయితే చేశాను, ఎస్ఈఓ యువర్ యూట్యూబ్ ఛానల్ని. ఆ వీడియో ప్రకారం చూస్తే మనకు ట్యూబ్బడి యాప్లో ఈ యూట్యూబ్ కవర్ అని ఈ దీన్ని సెలెక్ట్ చేసుకొని థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తే ఫుల్ రిజల్యూషన్లో వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మీరు వీటిలో ఏమైనా కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా వద్దనుకుంటే కెమెరాని యూజ్ చేసి ఫొటోస్ తీయచ్చు. ఫొటోస్ తీసిన తర్వాత వాటిని అప్లై చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం, ఎందుకంటే గ్యాలరీకి చూపించాలి. ఇక్కడ గ్యాలరీ అని ఉంటుంది, ఈ గ్యాలరీ ఆప్షన్ యూజ్ చేసుకొని కూడా మీరు ఏమైనా ఒక ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మీరు బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కలర్ని దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని కావాలంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా అయితే మనకు ఓపెన్ అవుతుంది. దాని మీద కెమెరా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ చేసిన తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ తెలిసిందే, దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రాపింగ్ చేసుకొని మనకి ఎక్కడ ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే ఇది అయితే క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ వేరేదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అప్లోడ్ చేయబోతే ఈ వీడియోని ఈ వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మొత్తం అయితే వైట్ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే మొత్తం ఇక్కడ దీనికి సంబంధించినంత కావాలి, మనం ఎలా థంబ్నెయిల్ ఉండాలో అది. ముందుగా నేను స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్టిక్కర్స్లో ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చేసారు, వీటినైనా సెలెక్ట్ చేసుకోండి. లేదా కెమెరా ఆప్షన్ యూజ్ చేసి మంచి పిక్చర్స్ ఏమైనా ఉంటే రిలేటెడ్గా అంటే అన్బాక్సింగ్ కానీ ఏమన్నా యూజ్ అయ్యే పిక్చర్స్ ఉంటే క్యాప్చర్ చేయొచ్చు. ఆల్రెడీ క్యాప్చర్ చేసింటి లేదా డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ఉంటే ఇలా గ్యాలరీకి అయితే వెళ్ళాలి. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా ఈ ఫోటో. ఇలా అయితే నేను పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీని లోపల మళ్ళీ మనం వేరే ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒక స్క్రీన్ షాట్ పెడతాం. ఆల్రెడీ ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీశాను. మీరు ఇక్కడ నుంచి స్క్రోల్ చేసిన తర్వాత ఆ త్రీ డాట్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ మామూలుగా గ్యాలరీకి వెళ్ళొచ్చు. నేనైతే అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ చేసేసా. దీనికి కరెక్ట్గా దీనికి సరిపోయే విధంగా పెట్టుకోండి. కేవలం ఈ ఫోటో కాదు, మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వాడుతున్న మొబైల్ మోడల్ టైప్ చేస్తే మనకు గూగుల్ అయితే ఇలాంటి పిక్చర్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇది సూట్ కాకుండా మళ్ళీ మీరు మార్చేసేయచ్చు. దీనిలో ఇప్పుడు ఇది నాకు ఇది సూట్ కాలేదు అనిపించింది అనుకోండి, ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. చూడండి దీన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ ఇంటూ బటన్ ఉంటుంది, ఆ ఇంటూ బటన్ క్లిక్ చేస్తే ఇది పోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇప్పుడు నేను వేరే సెలెక్ట్ చేసుకుంటాను, అది సూట్ కాలేదు కాబట్టి వేరే సెలెక్ట్ చేసుకుంటాను. ఇలాంటి కేసెస్లో కూడా మీకు ఇదైతే యూజ్ అవుతుంది. నా ఈ మొబైల్కి సంబంధించిన పిక్చర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నా దగ్గర అయితే ఉంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ పైన వస్తుంది, మనకు కింద కావాలి. అలా కింద కావాలనుకుంటే ఇక్కడ బాక్స్ లాగా ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్, దీని మీద క్లిక్ చేస్తే అది బ్యాక్ అయితే కిందకైతే వెళ్ళిపోతుంది. దాని మీదకి అయితే వస్తుంది చూడండి, కరెక్ట్గా సరిపోయేమని పెట్టుకుందాం. స్క్రీన్ సరిపోయింది, దీని మీద ఇది పెడతాం చూడండి, కరెక్ట్గా సరిపోయింది. మామూలుగా అయితే ఇది కింద కాదు, దాని పైకి వచ్చే చేయాలంటే బాక్స్ ఉంటుంది, మీకు చెప్పిన విధంగా దాన్ని క్లిక్ చేస్తే మన పైకి వచ్చేది కరెక్ట్గా సరిపోయింది. దీనికి మనం కావాలంటే ఆరో మార్క్స్ని ఇవ్వచ్చు. వీటిని మీరు ఆరో మార్క్స్ని డౌన్లోడ్ చేయొచ్చు, లేదా ఇక్కడే టైపింగ్లో ఉంటుంది, ఇక్కడ కీబోర్డ్లో అయితే ఉంటుంది. ఈ కామా బటన్ని క్లిక్ చేస్తే మనకైతే ఇలా వస్తాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి మనం కలర్ కావాలంటే కలర్ మార్చవచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. దీన్ని మనం రొటేట్ చేసుకొని దీన్ని మనం ఆరో మార్క్లా వాడచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇలా యూజ్ చేసుకోండి. దీని ఎంత కావాలంటే అంత సైజ్ పెంచవచ్చు. పెంచిన తర్వాత పైన కావాలంటే టైటిల్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా టైటిల్ అయితే వస్తున్నా చూడండి.
క్రియేట్ థంబ్నైల్ అని అంటున్నాను. దీని తర్వాత మనకి ఫండ్స్ కావాలంటే ఫండ్స్ మార్చొచ్చు. ఇక్కడ ఇక్కడ మొత్తం ఫండ్స్ అండి ఉండే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి సరిపోయే విధంగా ఇలా పెట్టండి. నేను కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ అండర్లైన్ అయితే ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను ఆర్ఎంఆర్కి ఇచ్చిన వీడియోకి అండర్లైన్ అయితే ఇచ్చాను, దాన్ని కూడా ఎలా పెట్టాలో చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ స్క్రోల్ చేస్తే స్ట్రోక్ అని ఉంటుంది, ఆ స్ట్రోక్ తర్వాత దాని కింద యూజ్ చేద్దాం. టైప్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అండర్లైన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది, అండర్లైన్ వచ్చేస్తుంది. దాని కింద మనం తెలుగులో టైప్ చేద్దాం, డబల్ టాప్ చేస్తేనే మనకు టెక్స్ట్ అయితే ఎడిట్ అవుతుంది. ఇక్కడ మనము ఈ స్ట్రోక్ అయితే యూజ్ చేద్దాం, కలర్ని కూడా యూజ్ చేద్దాం. నేను ముందు కలర్ ఎక్కువగా అయితే గ్రీన్ లేదా ఎల్లో అయితే వాడతాను, దానికి కాంబినేషన్ అయితే రెడ్ వాడతాను. అలాగే ప్రతిసారి అయితే యూజ్ చేస్తాను. స్ట్రోక్ని యూజ్ చేస్తే ఇక్కడ మనకైతే ఇలా వస్తుంది. దీన్ని మనం పెద్ద చేద్దాం. ఇక్కడ మనకైతే దీని మీద రావాలనుకుంటే ఆరో మార్క్ మళ్ళీ ఆరో మార్క్ని క్లిక్ చేసి యూజ్ చేయండి. ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ తీసి దాని మీద అయితే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి దాని మీద అయితే మనకు వచ్చింది. వద్దనుకుంటే దాని కిందనే పెట్టుకోవచ్చు, మళ్ళీ మార్చుతాను. మనకైతే ఇలా అయితే వచ్చేసింది. కింద ఇంకా ఏమన్నా కావాలనుకుంటే పిక్చర్స్ నేను యాడ్ చేయొచ్చు, పిక్చర్స్ని ఆల్రెడీ యాడ్ చేసేసాను. నాకు తెలిసినంత వరకు ఈ థంబ్నైల్ ఈ యాపే నాకు తెలిసినంత వరకు బెస్ట్. ఇంతకుముందు వేరే వెరైటీ అయితే యూజ్ చేస్తున్నాను, కాకపోతే ట్యూబ్బడ్ యాప్లో చూస్తే మనకైతే హై రిజల్యూషన్ అయితే దేనికి రాలేదు. ఈ యాప్లో క్రియేట్ చేసిన వాటికి అయితే నాకు రిజల్యూషన్ వచ్చింది. అలాగే మీరు పిక్సార్ట్ అని విధా ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, అక్కడి నుంచి కూడా మీరు క్రియేట్ చేయొచ్చు, కాకపోతే అది నాకు కొంచెం కష్టంగా అయితే అనిపించింది. అలాగే పిక్సార్ట్ వచ్చేసి 8 MB వరకు అయితే ఉంది, నేను డౌన్లోడ్ చేసుకునేది అయితే. ఇదైతే చాలా తక్కువ MB అయితే ఉంది, ఒక 40 అనుకుంటా, 40 or 30 అయితే ఉంది. అందుకని ఈ యాప్ని అయితే మీకు సజెషన్ చేస్తున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. మీరు ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాత ఖచ్చితంగా యాడ్స్ అయితే వస్తాయి. మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ వచ్చేసి ఇంటర్నెట్ ఉంటేనే యాప్స్ అయితే రన్ అవుతాయి, ఇంటర్నెట్ బేస్డ్ కింద ఉంటాయి ఆ యాప్స్ అన్నీ. దీన్ని మళ్ళీ కలర్ మార్చుతున్నాను. దీంతో పాటు పక్కన కావాలంటే ఇంకా సెలెక్ట్ చేసుకో, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం థంబ్నైల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు నేను ఈ వీడియోకి అప్లై చేసిన ఈ థంబ్నైల్. దీన్ని సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఫిల్టర్, అడ్జస్ట్, హోమ్ అని ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఎడిట్ అని ఉన్నాయి. వీటన్నిటిని నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేను చెప్పడం లేదు. మీరు ఈ యాప్ని ఒక 2-3 డేస్ యూజ్ చేస్తూ ఉంటే మీకు అన్నీ మొత్తం అర్థమైపోతాయి, ఇది ఈ ఆప్షన్ దగ్గర ఏముంది మొత్తం అర్థమైపోతాయి. అందుకనే మొత్తం ఆప్షన్స్ యూజ్ చేస్తూ ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా సేవ్ అయితే చేసేస్తున్నాను. సేవ్ బటన్ క్లిక్ చేస్తే మన దగ్గర నెట్ ఉంది కాబట్టి ఒక యాడ్ అయితే వస్తుంది. క్లోజ్ చేస్తే మనకైతే ఇక్కడ సేవ్ అయిపోతుంది అవుతుంది. హైడ్ బటన్ నేమ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే మీరు షేర్ అయితే చేయొచ్చు.
ఇప్పుడు తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. అప్లై చేయడానికి మీకు మరో యాప్ అయితే ఉండాలి, యూట్యూబ్ స్టూడియో అని. ఇది ఆల్రెడీ SEO సంబంధించిన వీడియోలు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఇన్స్టాల్ ఇప్పుడు కూడా చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లో నుంచి YT స్టూడియో అని సెర్చ్ చేస్తే వెంటనే ఫస్ట్ యాప్ అయితే వస్తుంది. చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారో, మామూలుగా అయితే అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ అప్లోడింగ్ అని లేదా ఇక్కడైతే మనకు ఫస్ట్ వీడియో అయితే చూపిస్తుంది. ఇక్కడ నేను అప్లోడ్ చేసిన వీడియో, నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఏదో వేరేదైతే సెలెక్ట్ చేసుకుందాం. ఏదో ఒక వీడియో సెలెక్ట్ ఇప్పుడు చూపించడం కోసం ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంటుంది మొత్తం టాప్ సైడ్లో, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ థంబ్నైల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మిగతా అంతా డిస్క్రిప్షన్ అవన్నీ ఇంకా మీరు యూజ్ చేస్తే మీకు అర్థమైపోతుంది కాబట్టి అయితే చెప్పడం లేదు. ఎడిట్ థంబ్నైల్లో ఇక్కడ కస్టమ్ థంబ్నైల్ యూజ్ చేస్తే మనకు రీసెంట్లీ ఇప్పుడైతే డౌన్లోడ్ అయింది ఈ ఇదే కాబట్టి మనకైతే ఇక్కడ చూపిస్తుంది, అయితే మనకైతే వచ్చింది. డిస్కార్డ్ బటన్ క్లిక్ చేస్తే ఇది క్యాన్సిల్ అయితే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ కింద వేరేదైతే ఉంది, ఇది ఇంతకుముందు క్రియేట్ చేసింది. ఇలా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. మీకు అక్కడ నేనైతే ఏం చేంజ్ చేయలే కాబట్టి అక్కడ ఏం సేవ్ బటన్ అయితే బ్లాక్లో ఉంటుంది. మీకు చూపించడం కోసం అలా అంతా సేవ్ అయిపోయింది. ఇక్కడ థంబ్నైల్ మీరు పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి, అది లోడింగ్ అయిన తర్వాత ఇంకా సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.